Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Delhi tour, TDP, BJP, Potulo, twist. AP Potula Rajakeeyam, Kotta Malupulu Tirugutondi, Mukhyamantri Jagan Lakshyanga, TDP, BJP tho, Pottu Disaga, Pavan Kalyan, Pratipadana Chesaru, Vache Ennikalalo, Moodu Partilu Kalisi Podi Chestayani Chepparu, Ee Vishayampaina, BJP Nunchi Inka Spashtata Raledu. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమైనట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముందస్తు నేపథ్యంలో జనసేనాని పవన్ వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అటు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఇటు పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. జనసేనతో పొత్తుపైన సానుకూలంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు టీడీపీతో మాత్రం అవకాశం లేదంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల తరువాత అమిత్ షాతో చంద్రబాబు భేటీ సమాచారం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ 9 పాలనా ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8 విశాఖకు హోంమంత్రి అమిత్ షా వచ్చేందుకు షెడ్యూల్ ఖరారైంది. తాజాగా ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనతో ఉత్సవాలను కేంద్రం రద్దు చేసింది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో అమిత్ షాతో ఢిల్లీలో చంద్రబాబు భేటీ సమయంలో రాజకీయాలు చర్చకు వస్తాయా? పొత్తులపైన చంద్రబాబు ప్రతిపాదన చేస్తారా? అమిత్ షా స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. ఇప్పుడు G20 సన్నాహక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరిగే సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే కేంద్రంలోని ముఖ్య నేతలతో సమావేశం ఉందని చెబుతున్నారు. G20 సదస్సును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా పలు విభాగాలు అంశాలపైన సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో భాగంగానే ప్రధాని హోంమంత్రితో ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. గతంలో ఆజాదీక అమృత మహోత్సవ ఉత్సవాల నిర్వహణ సమయంలోనే ప్రధాని మోదీ చంద్రబాబు మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్న సమయంలో ప్రధాని మోడీ అమిత్ షాతో మాట్లాడే సందర్భంతో చంద్రబాబు రాజకీయంగా ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఒడిశా రైలు దుర్ఘటనతో ఈ టూర్ సమావేశంపైన సందిగ్ధత కొనసాగుతోంది.